హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ మనం ఇంట్లో చేసుకునే ఈ చిన్న లిక్విడ్ తోటి మన స్టవ్ బ్యాక్స్ టైల్స్ అనేవి జన్మల జిడ్డు పట్టనే పట్టవండి. చాలా సింపుల్ కూడా తయారు చేసుకోండి. ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను, దానిలో ఒక స్పూన్ విమ్ లిక్విడ్ తీసుకున్నాను. నీ రెండింటిని వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నాను. వాటర్లో లిక్విడ్ అయితే బాగా కలిసిపోవాలి. లేదు విమ్ లిక్విడ్ లేదు అనుకున్న వాళ్ళు సర్ఫ్ వేసుకోవచ్చండి. వేడి నీళ్ళలో నానపెట్టేసుకొని సర్ఫ్ ఒక గంట సేపు తర్వాత వాటర్లో కలిసిపోవాలి. లేదు అనుకుంటున్నాను షాంపూ అయినా తీసుకోవచ్చండి. ఏదైనా సరే వాటర్లో కరిగిపోయేలా కలుపుకోవాలి. దీన్ని ఎప్పుడు బ్యాక్ సైడ్ కొట్టుకోవాలి అంటే మన వంట ఇంకా 5 నిమిషాల్లో స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ముందే కొట్టేసుకోండి. టైల్స్ పైన బ్యాక్ సైడ్ అంతా టైల్స్ పైన కొట్టేసుకున్న తర్వాత వంట అయిపోయిన తర్వాత మన బ్యాక్ సైడ్ టైల్స్ అనేవి కొంచెం వేడిగా ఉంటాయి కదండి. ఆ వేడి మీద ఉన్నప్పుడు మన లిక్విడ్ ఆల్రెడీ ఇంకా ఫస్ట్ వేసాం కాబట్టి ఇక లాస్ట్లో వేయాల్సిన అవసరం లేదండి. వంట అయిపోయిన తర్వాత ఒక పాత క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. మన జిడ్డు అనేది ఉండనే ఉండదు, అట్ ద సేమ్ టైం షైనింగ్ కూడా సూపర్గా ఉంటాయి. అలానే ఆ లిక్విడ్ని దానికి బ్యాక్ టైల్స్కే కదండి మేము గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన సబ్స్క్రైబ్ చేసిన ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.